పరిచయం చెప్పమంటారా? ఏమాపరండి? మీరు హిందూస్ అని ఇంట్లో పూజలు చేసుకుంటారా? హిందూ ఇంట్లో పూజలు చేసుకుంటారా? హిందువులే కాకండి. పూజ చేస్తారండి మా వాళ్ళు. పిల్ల అయిందా? అయిందండి. ఈ ఫోన్ నంబర్ కి ధనలక్ష్మి దేవికి సంబంధించిన 6 పూజా విగ్రహాలు లక్కీ నంబర్ గా ఆఫర్ లో వచ్చాయి. మళ్ళీ ఆఫర్ అంటే చెప్పరా? ఇంట్రెస్ట్ ఉందా? చెప్పండి. ఎంత అవుతాయండి డబ్బులు? ఇది 5000 రూపాయలు. ప్లస్ విగ్రహాలు అయితే నీకు తగ్గించి. బాబా ఇదేలా? హలో, 5000 రూపాయలు విలువ విగ్రహాన్ని మేము తగ్గిస్తున్నామండి 1150 రూపాయలకి. ఇది అంత తగ్గించారండి? వచ్చారండి బాబు పెట్టండి. ఏం మాట్లాడుతున్నాం బాబు? నువ్వు నేను చెప్పేది వినయ్యానికి అర్థం అవుతుంది. చెప్పండి. ఇవన్నీ 6 పూజా విగ్రహాలు టీవీలో ఆడ చూసి ఆర్డర్ చేస్తే మీకు పోస్ట్ ఆర్డర్ ఖర్చు పూజ ఖర్చు సహా మొత్తం 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలా కాకుండా మీ ఫోన్ నంబర్ మాకు లక్కీ నంబర్ గా ఆఫర్ లో వచ్చింది కాబట్టి మా సమస్య సందర్భంగా మీకు తగ్గిస్తూ మీరు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం కూడా లేకుండా మేమే మీ ఇంటికి పోస్ట్ ద్వారా వారం రోజులు పంపిస్తాము. ఎంత అన్నారు? 1150 రూపాయలండి. పోస్ట్ ఆర్డర్ ఖర్చులు పూజ ఖర్చులు అన్ని ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటూ మీకు కేవలం 1150 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. హలో, చెప్పండి. అంటే మరి సాయంకాలం అంటే డబ్బులు? ఏం సాయంకాలం అండి, రావడానికి వారం రోజులు టైం పడుతుందండి. వారం రోజులు వస్తాయండి మీ ఇంటికి. వారం రోజుల్లో పంపించే 4 రోజులు ఉంటాయి. ఫోన్ చేసి పంపించేటప్పుడు చెప్పి పంపిస్తామండి. మీకు చెప్పకుండా పంపించామండి బాబు. అర్థమైందా? అర్థం కాలేదా? మరి చెప్పరా? వద్దండి, అర్థమైందండి. చెప్పండి మరి ఏమంటారు? నేను ఇంకా మీకు ఆఫర్ అర్థమైనా ఇంకా చెప్తాను. వింటానంటే చెప్పండి, చెప్తాను. నేను మళ్ళీ చేస్తారండి ఫోన్. మళ్ళీ చెయ్యాలా? ఇంజనీర్ గారు వస్తారు. ఆఫర్ చెప్పాలని ఫోన్ చేస్తాం. మీరు మొదట్లాగానే ఫోన్ చేయలేదు. మళ్ళీ ఎలా చేస్తాను? మీకు ఒకసారి ఆఫర్ చెప్పడానికి ఒకసారి ఫోన్ చేస్తాం. నేను చేస్తానండి మళ్ళీ. అదండి ఈ నంబర్ మీరు ఫోన్ చేస్తే కలవదు. మరి అలాగండి. మా ఆయన వచ్చేస్తున్నారు. మళ్ళీ చేయమంటున్నారు? మా మిత్రు గారు వచ్చేస్తున్నారండి బాబు. అందుకు భయం వేసి మీ మిత్రు గారు వచ్చేస్తున్నారా? సరే, ఇప్పుడు ఏంటి ఆఫర్ చెప్పాలా వద్దా? ఏమో మరి సందలు డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తే మరి బాగుంటుందండి. డబ్బులు లేకపోతే డబ్బులు లేవండి. డబ్బులు ఇప్పుడు కాదండి కట్టాల్సింది. వస్తువులు మీ ఇంటికి వచ్చేలా కట్టాలి వారం రోజుల తర్వాత. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. ధనలక్ష్మి యంత్రం అండి. డబ్బులు ఇస్తారు వారం రోజుల తర్వాత. పోస్ట్ మీద మీ ఇంటికి తీసుకొచ్చి పాటలు ఇస్తారు కదా వారు విగ్రహాలు. ఏమండి మా యావన్న అడిగాక చేస్తానండి ఫోన్ చందాలా? అప్పటి వరకు ఆఫర్ ఉండదండి బాబు. కావాలి మీరు మరి అలాగే ఏమన్నా చెప్పేది మాకు ఏం చేస్తారు? 2 రోజుల ముందు చెప్తే మేము డబ్బులు చూసుకోండి. ఇంటి కూడా ఉంటుంది. అలాగే కదండి ఫోన్ చేయాలని కుదరదు. ఇంటి కూడా మా యావన్న అడగాలి కదండి. మరి ఇంట్లో మెయిన్ డబ్బులు కట్టదు. మీరు మీ చెత్త ఒప్పుకోదండి. లేదండి, మా బీరువతల మా ఆవిడ దగ్గర ఉంటదండి. బీరువతలా? డబ్బులు ఇవ్వాలంటే మా ఆవిడ ఇవ్వాలండి. నేను ఎంత కుదరదండి, మా ఆవిడ తిట్టేద్దండి. డబ్బులు ఇవ్వాలంటే మీరే కదా మీ ఆవిడ తిట్టేస్తారా? నేను మరి తిట్టేస్తారండి. మరి అండి నేను ఇంట్లో చలాన్మని మొత్తం మీ ఆవిడ గారేనా అండి? మా ఆవిడ గారే మొత్తం క్యాషియర్ అండి. ఆవిడే క్యాషియర్? మీ ఆవిడ మరి ఏండి మరి ఏండి సందాలు మీకు ఫోన్ చేస్తే కుదరదండి. మా ఏమని కనుక్కునే మీరు కొట్టెక్ చేసుకుంటారు ఏంటండి? మా ఊరు మీరా? ఏం అర్థమైన లేక కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను. ఇంకా సరే సాయంత్రం వరకు నేను ఫోన్ చేయాలనుకుంటాను సార్. మీ ఇష్టమని మరి ఇంకా నేను మరి మా ఏమని అడగకపోతే ఫోన్ చేస్తాను. అది గంట అయితే ఓకే. గంట అయితే మరి కనుక్కొని చెప్తావా? తెగింది ఇంటికి ఫోన్ చేస్తాను అనుకుంటానని మా ఏమని. నీ ఆవిడ ఫోన్ చేసి కనుక్కో, ఇలా వచ్చినాయి అంట, ఇలా వస్తాయి నెల వస్తే మార్పు వచ్చిపోతే మళ్ళీ మన డబ్బులు మనకి ఇచ్చేస్తారంట. 1150 రూపాయలకి ఇస్తున్నారంట. వారం రోజులకు వస్తుంది, వచ్చాక కట్టుకోవాలంట అని చెప్పు. ఏమండి ఇంతకని ఎంతయ్యి? 6 విగ్రహాలు టీవీలో మీకు ఏమి చూపిస్తున్నారో సేమ్ అవే 6 విగ్రహాలే వస్తాయి. టీవీలు అంటే ఏ ఛానల్ అండి? ఏమండి 6 విగ్రహాలు? ఆభరణముల విగ్రహం ఒకటి, రెండు మహా ధనలక్ష్మీదేవి విగ్రహం ఒకటి. ఏమండి బంగారమే అండి? పంచలోహాలు దాటేసిన విగ్రహాలు. పంచలోహాలా?
టీవీలో ఏమైనా చూపిస్తున్నారు అదే విగ్రహం? మాకు మేము టీవీ కొనుక్కున్నా కానీ కేబుల్ తీసుకెళ్ళి పోతున్నాండి బాబు. సరే ఇప్పుడు ఏమంటారు చెప్పండి మరి, ఫోన్ చేస్తాను చెప్తా. చేస్తారండి, మా ఆవిడకి ఫోన్ చేస్తానండి. సరే మీ పేరేంటి? నా పేరు రాజేష్ ఖన్నా అండి. రాజేష్ ఖన్నా గారు ఒక గంటలో ఫోన్ చేస్తాను, మీ ఆవిడ కడతాను చెప్పు. అలాగే అండి.